తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తన హత్యకు కుట్రలు జరుగుతున్నాయన్న ఈటల ఇంటికి వెళ్లి వివరాలు సేకరించిన మేడ్చల్ డీసీపీ సందీప్ రావు తన పర్యటనలో అనుమానాస్పదంగా కార్లు తిరుగుతున్నాయన్న ఈటల రాజేందర్ భద్రతపై సీల్డ్ కవర్లో డీసీపీకి రిపోర్ట్ అందజేత ఈటలకు భద్రత కేటాయింపుపై కీలక ఆదేశాలు. ఎప్పుడైతే కేంద్రం వై కేటగిరీ 8+8 పెట్టడంతోనే ఇక్కడ మళ్ళా కేటీఆర్ వచ్చేసింది. మరి యాక్చువల్లీ ఇప్పుడు ఎవరు మన హోంశాఖ మంత్రి హోమ్ మినిస్టర్ డీసీపీకి చేయాలి. హోంశాఖ ఉన్నారా? ఎవరైనా కట్టాలే ముద్దు పెట్టుకోవాలి అంతేనా? ఎట్లయితే ఎట్లా అదైనా డ్యూటీ అసలు వేరేది ఏం లేదు. ఇక గట్టి కట్టాలి ముద్దు పెట్టాలి. ఏమనుకుంటుంటారా 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, ఆయన అంతమందించబోతున్నాం, ఆయన చంపబోతున్నాం, నువ్వెంతా నీ లెక్కెంతా నీ బతికెంతా అని చెప్పి అంటే ఇండ్లలో ఉండేటువంటి మహిళలు కూడా వదిలిపెట్టకుండా వాడిని తెచ్చినట్టుగా ఆల్రెడీ ఆయన ప్రజల ప్రాణాలకు నువ్వు రక్షించాను, రక్షణ కనుక ఇవ్వకపోతే నీ తాత జాగిలాగా నీవేం 100 సంవత్సరాల అధికారులు రాలే. 2023 చివరి అది కాబట్టి 100% ప్రజాక్షేత్రంలోనే తప్పకుండా తెలుసుకుంటాం. ఇలాంటి నీచులకు ఎట్లా బుద్ధి చెప్పాలో ప్రజాక్షేత్రంలో తప్పకుండా తెలుసుకుంటామని చెప్పి హెచ్చరిస్తాం. ఏదో చెప్తాను, పిల్లల మీటింగ్లో చూసాను ఇక్కడ ఈ ఇన్సిడెంట్స్ అంతా జరుగుతున్నప్పుడు గతంలో కూడా ఇట్లాంటి జరిగిన సందర్భాలు నోటీసులు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఐబీ కూడా నోటీస్ చేశాడు. దానికి అనుగుణంగానే వయసు అని చెప్పి నేను పేపర్లో చూసినాను, టీవీలో కూడా చూసినాను. రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ తీసుకుంటాడు. నాకు పోలీసుల రక్షణ కాదు, ప్రజలే రక్షించుకుంటారు. తెలంగాణ ఇప్పుడు కూడా ప్రజలు కూడా రక్షించుకుంటారు, మా పార్టీ కార్యకర్తలు రక్షించుకుంటారు, మా నాయకులమే రక్షించుకుంటారు. మాకు సెక్యూరిటీ బిక్యూరిటీ రాష్ట్ర ప్రభుత్వం ఏమవుతుంది, ప్రజలు రక్షించుకుంటారని చెప్తారు. రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ పెడితే ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు కదా మళ్ళీ.